అసలు ఫలితాలు రాకముందే విపక్షాలు చేతులు ఎత్తేశాయా? ఎగ్జిట్ పోల్స్ ను నమ్మమంటూనే ఐక్యతకు మంగళం పాడుతున్నాయా? మే 23న సోనియా సమావేశానికి ఎందుకు వెనకడిగేస్తున్నాయి? మొన్నటి వరకు మోదీని గద్దె దించుతామని చెప్పిన నేతలు ఇప్పుడు మీటింగ్ అవసరం లేదని ఎందుకంటున్నారు? మొన్నటిదాకా రాహుల్ గాంధీ పీఎం అభ్యర్థి అని ఢంకా బజాయించారు డిఎంకే అధినేత స్టాలిన్. కానీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత సడన్ గా టోన్ మార్చారు. విపక్షాలు ఐక్యంగా ఉండాలని లెక్చర్లిచ్చిన ఆయన ఇప్పుడు ఫలితాలు రాకముందే మీటింగ్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సోనియా మే 23న మీటింగ్ పెడుతున్నారని మీడియాలో మాత్రమే వస్తోందని అసలు మీకెవరు చెప్పారని కూడా మీడియాను అడుగుతున్నారాయన. కాంగ్రెస్ కు నమ్మకమైన మిత్రపక్షం అనుకున్న డిఎంకేనే ఇలా మాట్లాడితే ఇక మాయావతి గురించి చెప్పేదేముంది? 23న వాక్కు ఎన్నిక ముడిందోదకు ప్రజ அதற்கு உரிய விளக்கத்தை நான் பல அவர் பல நேரங்களில் பேசியிருக்கிறாரு. ஏற்கனவே சென்னைக்கு வந்து அறிவாலயத்திலே வந்து திமுக ஆதரவு தெரிவித்து தன்னுடைய கருத்தை சொல்லிட்டு போயிருக்கிறாரு. பல நேரம் பேசியிருக்காரு. இப்போ இருக்கக்கூடிய நான் இருக்கக்கூடிய சூழ்நிலை தேர்தல் முடிவுக்கு பிறகு என்ன முடிவு எடுக்கலாங்கிறத கருத்தை பேசியிருக்காரு. చంద్రబాబును విపక్షాల సంధానకర్తగా వ్యవహరించాలని మాయావతి కోరినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరి భేటీ కూడా చాలా బాగా జరిగిందన్నారు. అఖిలేష్ కూడా బెహెంజీ ఏం చెప్తే అదే అన్నారు. కానీ ఈ మాటలన్నీ ఎగ్జిట్ పోల్స్ రాకతో మారిపోయాయి. అఖిలేష్ మాయావతిని కలవడం, ఢిల్లీ వెళ్లడం లేదని బీఎస్పీ వర్గాలు ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయింది. మోడీని ఎట్టి పరిస్థితుల్లో పీఎం కానిచ్చేది లేదని ప్రగల్భాలు పలికిన నేతలు కనీసం విపక్షాల మీటింగ్ కూడా ఎందుకు రావట్లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. విపక్షాల్లో ఐక్యత లేదని మోడీ ఎన్నికల ప్రచార సభల్లో చాలాసార్లు చెప్పారు. అదో కిచడీ కూటమని మండిపడ్డారు. అవినీతి పరులంతా ఓ చోట చేరారని ఆరోపించారు. అప్పట్లో మోడీ అబద్ధాలు చెబుతున్నారని, కుట్రలు చేస్తున్నారని నేతలంతా విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న తీరు, మోడీ మాటల్ని నిజం చేస్తున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ తర్వాత యూపీఏలో అత్యధిక సీట్లు డిఎంకేకే వస్తాయని తేలింది. అలాంటి స్టాలిన్ మీటింగ్ ఎందుకని ప్రశ్నించాక ఇక తటస్థంగా ఉన్న మాయావతి సోనియాతో భేటీ అవుతారనుకోవడం అత్యాశే అనే వాదన వినిపిస్తోంది. మోడీ చేతిలో ఢక్కా ముక్కీలు తిన్న తర్వాత ఐక్యత విషయంలో చిత్తశుద్ధి విపక్షాలు బీజేపీని ఎలా గద్దెదించుతాయంటున్నారు సోనియా కూటమి వ్యతిరేకులు.